నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం గావించి ఘనంగా నిర్వహించారు స్థానిక కోర్టుల ప్రాంగణంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తులకు న్యాయవాదులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ నేను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మెసేజ్ ఏమను కన్వే చేయాలంటే ఎంతో మంది మహావీరులు వాళ్ళ త్యాగఫలాన్ని వాళ్ళ త్యాగ నిరతి నుంచి ఈ రోజు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాము నేను ఈ సందర్భంగా ఏమని కన్వే చేయాలనుకుంటున్నానంటే మనమందరం కోవిడ్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్ అనంతరం కోర్టుల ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా గౌరవ న్యాయమూర్తులకు న్యాయవాదులకు న్యాయమేద గుమస్తాలకు కోర్టు సిబ్బందికి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోవిడ్ రూల్ను పాటిస్తూ మనం ముందు ముందు కోర్టులు సక్రమంగా జరిగేటట్టు చూసుకొని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని చెప్పి ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు అని శాసనసభ్యులు అన్నభద్రి శివకుమార్ అన్నారు ఆదివారం గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నభద్రి శివకుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం నాయకులకు కార్యకర్తలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు అన్నభద్రి శివకుమార్ మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు పరిచారని అన్నారు ఎంతో మంది త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని సిద్ధించి పెట్టారని దాని యొక్క ఫలాలను దేశంలో అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ఈ దేశ ప్రజలందరికీ అలాగే మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 75 సంవత్సరాల స్వేచ్ఛాయుత ఈ భారతదేశం ఎంతోమంది మహానుభావులు త్యాగ ఫలితం అలాగే ఈరోజు అంటే అనేక కులాలు అనేక మతాలు అందరూ కలిసి ఒక జెండా కింద మేమంతా భారతీయులం అని గొప్పగా గర్వంగా చెప్పుకునే ఏకైక దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం యొక్క పూర్తి డెఫినేషన్ ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎంతోమంది గొప్ప మహానుభావులు ప్రధానమంత్రులుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క సుఖ సంతోషాల కోసం పనిచేసిన సందర్భం మా నాన్న లోకల్ శివర్ణ గారికి ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం 75 స్వాతంత్రం వచ్చిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మన పార్టీ ఆఫీసులో ఘనంగా పండగలాగా జరుపుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు నేటి సమాజంలో లక్షాధికారుల కంటే కూడాను లక్షాధికారులు మిన్న అనేటటువంటి
సూక్తి నీనాడు మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ప్రపంచంలో లక్షాధికారులు చాలా మందినే ఉంటారండి. లక్షల సంపదను పోగేసుకునే వారికంటే కూడాను ఉన్నత చెక్కుచెదరని లక్ష్యశుద్ధి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రజలకు మార్గదర్శకులు అవుతారండి. ఉన్నత లక్ష్యంతో ఉన్నటువంటి వీరు ప్రజల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో వారిని పీడన నుంచి దోపిడీ నుంచి మరియు దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయాలని ఉన్నత లక్ష్యంతో పోరాటం సాగించినటువంటి ధీరోదాత్తులు మాత్రమే ఈ సమాజంలో వీరులుగా నిలబడతారని చరిత్రలో వీరులుగా నిలబడతారండి. కాబట్టి అటువంటి వీరులను ఇటువంటి సుదినంలో మనమందరం కూడా మనస్ఫూర్తిగా మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. గతంలో బ్రిటిష్ పాలకుల నుండి మనం స్వతంత్రం కోసం ఎంతోమంది అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఈరోజు మనకి ఎంతో స్వేచ్ఛావేత్త వాతావరణంలో స్వేచ్ఛగా బతకడానికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో మెలగడానికి కూడా మన ఈ విధంగా స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి భారతదేశ సరిహద్దుల్లోనే కాపలా కాయటం అనేది కాకుండా మన ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా మనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తే కూడా అదిగో దేశభక్తి కిందే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇరుగు పొరుగు వారిలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని కూడా తెలియజేస్తూ మరొక్కసారి తెనాలి నియోజకవర్గం తరఫున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు చెన్నబేని శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదర్ నసీన్, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పార్టీ నాయకులు బూరెల దుర్గ, అడుసుమల్లి శ్రీనివాసరావు, బండ్లమూడి భాస్కర్, హరిదాసు గౌరీశంకర్, సానంపూడి రఘురామరెడ్డి, గఫూర్, బూరెల నాంచారమ్మ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగుని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పురరంకితం కావాలని ఆకాంక్షించారు. నేడు 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని ఎంతో వైభవంగా ఘనంగా భారతదేశం మొత్తం కూడా జరుపుకున్నటువంటి రోజు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి, స్వధర్మం, స్వదేశీ, స్వపరిపాలన అందిపుచ్చుకున్నటువంటి మహత్తరమైన రోజు ఈ 15 ఆగస్టు. శాంతి కప్పోతం ద్వారా దేశానికి స్వాతంత్ర సముపార్జన సాధించిన ఘనత ఈ భారతదేశానికి. ఆనాటి 30 కోట్ల మంది జనాభా, ఈనాడు ఈ స్వాతంత్ర ఫలాలన్నింటినీ అందుకుంటూ 137 కోట్ల మంది జనాభాయం. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రడరంగ చౌక్లోని క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో పట్టణంలో యువ సంకల్ప యాత్ర జరిగింది. పట్టణ మార్కెట్ సెంటర్ వద్ద నుండి యువ సంకల్ప యాత్ర ర్యాలీ ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా రడరంగ చౌక్లోని అమరవీరుల స్థూపాల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల కిషోర్ బాబు, జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు. ఏ లక్ష్యాలతో అయితే స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారో ఆ లక్ష్యాలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చాలని చూస్తున్నారని, దానికి ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ సందర్భంగా
भारतीय जनता पार्टी तरफ प्रजलंदरिकी विज्ञप्ति ये लक्ष्यों तो स्वतंत्र समर योधुलु असूलु बासी त्यागालु चेसी गांधी गारि नायकत्वंलो उद्यमिंचि స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో ఆ లక్ష్యాలు సాధించడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. సంపాదించినటువంటి స్వాతంత్రం కలకాలం నిలవాలి అంటే భారతదేశ సార్వభౌమాధికారం నిలుపుకోవాలి అంటే అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తా ఉన్నారు. వందలాది సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడతా ఉన్నారు. వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు. భారతదేశానికి 75వ స్వతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా యావత్ మంది ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా నేను గత సంవత్సరం కూడా చెప్పాను, ఈ సంవత్సరం మోదీ గారు వచ్చిన తర్వాత మాత్రమే నిజంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటాం అనేది మా భావన. ఎందుకంటే గత 60 సంవత్సరాల్లో ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి జరుగుతుందా జరగదా, ఇక్కడ బాంబులు పేల్తాయా, ఇలాంటి అభద్రతా భావంలో ఎంతో రక్షణ హజ్జ చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఏదైతే భారతదేశ ప్రజల కళ్ళైన అయోధ్య రామ మందిరం కానివ్వండి, కాశ్మీర్ విషయం కానివ్వండి, మనం అవమానంగా భావించే 370 ఆర్టికల్ని తొలగించడం ద్వారా నిజమైన స్వాతంత్రం అనేది ఇప్పుడే జరుపుకుంటున్నాం అనేది మా భావన. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మంచాల రత్నరాజు, యువ మోర్చా నాయకులు మైలా హరికృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందసాంబశివుడు పాల్గొని జెండా వందనం గావించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెనాలి డివిజన్ తెనాలి ప్రాంత నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తెనాలి వేమూరు నియోజకవర్గాల తరఫున ప్రజలందరూ కూడా 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనమందరం వాక్ స్వాతంత్ర్యం హక్కు ఆస్తి స్వాతంత్ర్యం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. మనకి ప్రజాస్వామ్యం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. ఈ రోజున ఛాయవాలా ప్రధానమంత్రి అయ్యాడంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఈ ప్రజాస్వామ్యం ఉండబట్టే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా ఈ నవ భారత నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. కరువు కాటకాల్లో ఉన్న ప్రజలకి ఎన్నో ప్రాజెక్టులు కలిసి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం వృద్ధి చేసి ఆహార పదార్థాలను ఎక్కువ ఉత్పత్తి చేసి కరువు అనేది లేకుండా చేసి ఆహార పదార్థాలని ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశి, తాడికొండ వెంకటేశ్వరరావు, ఎం పూర్ణచంద్రరావు, పి శివకుమార్, కె బుల్లయ్య, టి శివనారాయణ, ఆర్ యలమంద, సిహెచ్ అయ్యప్ప, బి రమేష్, ఎస్ సుబ్బారావు, కె కోటేశ్వరరావు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం కార్యదర్శి ములక శివసాంరెడ్డి అన్నారు.
ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాడిబావి సెంటర్లో సీపీఎం సీనియర్ నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శివసామిరెడ్డి అందరితో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. శివసామిరెడ్డి మాట్లాడుతూ అశేష త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర్యం తిరిగి చేజారిపోకుండా ప్రజాస్వామిక కార్మిక కర్షక హక్కులను మోదీ ప్రభుత్వం దాడి నుండి కాపాడుకోవాలని కోరారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు 23 సంవత్సరాల వయసులో ఉరికంబాన్ని నవ్వుతూ ఆస్వాదించి ఆ త్యాగం చేసిన మహనీయుడు. అటువంటి త్యాగాలు ఈనాడు మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రానికి గాని ఏమాత్రం సంబంధం లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కింది. ఇవాళ లౌకిక ఫెడరల్ సూత్రిని అట్లాగే ప్రజాస్వామిక విలువలన్నింటిని కూడా తొంగలోదొక్కి ఇవాళ మొత్తం హక్కులన్నింటి కూడా హరించి వేసే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. గత 9 నెలల నుంచి కూడా రైతాంగం ఆందోళన చేస్తున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ 600 మంది రైతులు చనిపోయారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కార్మిక చట్టాలని పరిరక్షించాలని పోరాడుతున్నా కానీ ఈ ప్రభుత్వం చెమిటిమాని ముందు శంఖం ఊదినట్లు ముందుగానే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నయ ఉదారవాద మతోన్మాద విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, ముద్దన సాంబశివరావు, కొలనీడు రవికుమార్, షేక్ తాజుద్దీన్, కె జాన్సన్, ఎం ఫ్రాన్సిస్, ఎరుకుల హక్కుల సంఘం నాయకులు దేవరకొండ శంకర్రావు, డి సదానందం, షేక్ కరీముల్లా, బొడ్డు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సమైక్య వెండి వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఫజల్ ఖాన్ జెండా ఆవిష్కరణ గావించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళ జెండా ఆవిష్కరణ జరిగింది. ఏ విధంగా అయితే గాంధీజీ గారు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈ 75 సంవత్సరాలు అయిందో, కరోనా మహమ్మారి వచ్చి మనల్ని అందరినీ చాలా దీంట్లో తోసింది. కానీ మేమందరం కలిసికట్టుగా ఉండి ఆ కరోనాని పాలద్రోలి ముందుకు సాగుతామని, ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని, ఈ స్వాతంత్రం ఎలాగైతే మనకు వచ్చిందో అదేవిధంగా కరోనాని కూడా పాలద్రోలి కొత్త స్వాతంత్రాన్ని తెచ్చుకొని మళ్ళీ ముందుకు సాగుతామని తెలియజేస్తూ జై హింద్. కార్యక్రమంలో పట్టాన్ జిలాని ఖాన్, వంగల మాధవరావు, నాగమల్లేశ్వరరావు, నన్నే, బాజీ, జగదీష్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటలోనిది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు తాపీ వర్కర్స్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డెబ్బై 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలిపట్నం టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా మహోత్సవం చేయడం జరిగింది. కావున ఇదే రోజు తెనాలిపట్నంలో టాపీ మేస్తులందరికీ యూనియన్ తరఫున సన్మాన కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి వచ్చిన మేస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీడీపీ సీనియర్ మైనార్టీ నాయకులు స్వర్గీయ లాల్ జాన్ భాషా వర్ధంతిని టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు లాల్ జాన్ భాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. పార్లమెంటు సభ్యులుగా, జాతీయ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేయటమే కాక దేశవ్యాప్తంగా మైనారిటీలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ లాల్ జాన్ భాషా అని పలువురు నాయకులు కొనియాడారు. జాతీయ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేసినటువంటి దివంగత నేత మైనార్టీలకి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొచ్చే విధంగా పనిచేసినటువంటి స్వర్గీయ లాల్ జాన్ భాషా గారి 8వ వర్ధంతి నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో చేసుకుంటున్నాం. మైనార్టీలుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం, మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో ఆచార్య ఎన్టీ రంగా గారు శిష్యరంగం చేయనటువంటి
ఏ పార్టీలో రాజకీయ నాయకుడు కూడా లేడు అని చెప్పేసిది సత్యం ఇది. అలాంటి మహానుభావుడిపై ఆనాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా లాల్ జాన్ బాషా గారిని నిలబెట్టి అఖండమైన మెజారిటీతో గెలిపించినటువంటి నాయకత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో కూడా మైనార్టీలు గుర్తింపు వచ్చే విధంగా గుంటూరులో మొట్టమొదటిసారి బూడే గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీలో అతను ఎంతో పేరుగాంచిన ఘనత అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన అవకాశాన్ని మా మైనార్టీలందరూ ఎంతో ఆనందంగా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉన్నాం. ఆ తరుణంలో మరి లాల్ జాన్ బాషా గారిని కీలక పాత్ర ఇచ్చి మరి ఆయన ఒక ఎంపీ స్థానంలో రాజ్యసభ్యుడిగా మరి ఆయన ఎంతో ఉన్నత పదవులు అనుభవించి మరి ఈ రోజున 8వ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ఆయనకి మనస్ఫూర్తిగా అలా ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.